మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఈ దిన దేవుని వాక్యము అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విని నా సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. ప్రభునందు దేవుని స్నేహితులారే, దినాన నా యొక్క అంశము పాస్ దెమాన్, అంటే ఇతరులకు అందించుట. చూడండి, చదువుబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు భక్తుడు దైవజ్ఞుడైనటువంటి అపోస్తలుడైన పౌలు తన యొక్క ఆత్మీయ కుమారుడైన తిమోతికి లేఖ వ్రాస్తూ తెలియజేస్తూ ఒక చక్కని విషయాన్ని బయలుపరుస్తూ అంటాడు కదా, తిమోతి, నేను అనేకమైనటువంటి విషయాలను నీకు బోధించి ఉన్నాను, నా ద్వారా నీవు ఎన్నో సంగతులను తెలుసుకున్నావు, అయితే తెలుసుకున్నటువంటి ఈ సంగతులను బట్టి నీ ప్రవర్తన నువ్వు సరి చేసుకున్నావు, నీ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకున్నావు, భక్తి జీవితంలో నువ్వు ఎంత వృద్ధి చెందావు, అయితే ఇవి నీకు మాత్రమే ప్రయోజనకరముగా నీ వద్దనే ఉంచుకుంటే అది ఇతరులకు ఉపయోగపడకపోతే దేవుని నామానికి మహిమేముంటుంది. కాబట్టి నీవు కూడా, నేను నిన్ను ఎలాగునైతే ఏర్పాటు చేసుకున్నానో అలాగే నీవు ఇతరులను, నమ్మకమైనటువంటి మనుషులను ఏర్పాటు చేసుకొని నేను నీకు అందించినటువంటి ఈ సంగతులను ఇతరులైన వారికి అందించు, భావి తరాల వారికి వాటిని తెలియజేసే విధంగా నీవు వారిని ప్రోత్సహించు అని భక్తుడైనటువంటి పౌలు తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, మనం ఈ లోకం మందు మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, భక్తి జీవితంలో ఎదగడానికి, మన యొక్క విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ఎన్నో సంగతులను మనము నేర్చుకుంటూ ఉంటాం. నేర్చుకున్న విషయాలు మనలోనే దాచిపెట్టుకుంటే దేవుని నామానికి మహిమే ఉంటుంది. వాటిని ఇతరులైన వారికి తెలియజేసి వారి జ్ఞానాన్ని కూడా మనం పెంపొందించే వారము ఉండాలి. వారి విశ్వాసంలో వారిని కూడా బలపరిచే వారము ఉన్నప్పుడే దేవునికి మహిమ, అది మనకు ఆశీర్వాదము. కానీ కొంతమంది కన్జ్యూస్ మెంటాలిటీ కలిగిన వారు ఏం చేస్తూ ఉంటారంటే, ఏదైనా ఒక విషయాన్ని వారు తెలుసుకున్నప్పుడు తమలోని దాచుకుంటారు. ఇతరులకు ఇది తెలిసిపోతే నేను వారితో సమానం అయిపోతాను కదా, వారు నన్నప్పుడు గొప్పగా చూడరు కదా అనేటువంటి ఒక కన్జ్యూస్ మెంటాలిటీ అనమాట. అది దేవుని బిడ్డలమైనటువంటి మనకు తగదు. అందరూ మేళ్లు అనుభవించాలి అనేది నిజమైన దేవుని విశ్వాసులైన వారికి ఉండవలసినటువంటి ఒక చక్కని గుణమై ఉంటున్నది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి నీవు, నేను, మనమందరము కూడా మన యొక్క అందరి జీవితంలో విని నేర్చుకునే ప్రతి దైవ సంబంధమైనటువంటి విషయాన్ని, మంచి సంగతిని కూడా ఇతరులైన వారికి, భావితరాల వారికి వాటిని నేర్పించుచు అందించే వరము ఉండి దేవుని నామాన్ని మహిమపరచడం ద్వారా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదమును సంపాదించుకుని ఈ లోకముందు వర్ధలగలిగే గొప్ప భాగ్యము, ధన్యత, దీవెన ప్రభు ఇట్టి వాక్యము ద్వారా మీకును నాకును మనెల్లరకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును, నన్ను దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.